ప్రస్తుతం సోము వీర్రాజు మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. దాడి జరిగేటువంటి పరిస్థితి ఉంటే రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా? రాష్ట్రం యొక్క ప్రభుత్వం యొక్క పరిపాలనకి తీరు తెన్నెలికి నిన్న జరిగినటువంటి కార్యక్రమం ఒక అద్దం పడుతుంది. ఒక సాక్షిభూతంగా నిన్న జరిగినటువంటి కార్యక్రమానికి నిదర్శనం. ఈ విషయంలో ముఖ్యమంత్రి గారి యొక్క డైరెక్షన్, ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందనడానికి ఈ కార్యక్రమం ఒక నిదర్శనం. ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ దర్శనం చేసుకున్నప్పుడు చాలా బాగా ఏర్పాట్లు చేసాం, సజావుగా అయిపోయింది, తిరిగి వెళ్ళేటప్పుడు మాత్రమే రాళ్ళు ఇసరడం కోసం ప్రయత్నం చేయించాం. వారి ప్రకటన చూస్తే, వారు ఇచ్చినటువంటి వివరణ చూస్తే ఎంతో ఆశ్చర్యకరంగా ఆందోళనకరం కల్పిస్తుంది ముఖ్యమంత్రి గారి యొక్క ప్రకటన. కార్యకర్తల మీద ఎవరి మీద యాక్షన్ తీసుకోలేదు, పోలీసుల యొక్క నిర్లప్త వైఖరి మీద కనీసం ఒక మాట కూడా మాట్లాడలేదు, ఏ పోలీస్ అధికారిని కూడా సస్పెండ్ చేయలేదు. శాంతియుతంగా ఉండండి, శాంతి వచనాలు పలికేటువంటి పరిస్థితిని మనం నిన్న గమనించాం. పైన ప్రకటనలు వేరు, ముఖ్యమంత్రి గారి యొక్క మనసులో ఉన్నటువంటి వైఖరి విరుద్ధం. ఎలా చెప్తున్నావయ్యా ముఖ్యమంత్రి గారి వైఖరి అన్నిటి విరుద్ధం అని మీరు అడిగితే, నన్ను ఆయన ధర్మ పోరాటంలో అధర్మ దీక్షలో ఆయన ఉండంగానే బాలకృష్ణ గారు మాట్లాడుతుంటూ బాలకృష్ణ గారు ఉపయోగించినటువంటి భాష రాజకీయాలకు పూర్తిగా విరుద్ధంగా ఉన్న సందర్భంలో కూడా వారు ఎంతో ఆనందంగా నవ్వుకుంటున్నారు ముఖ్యమంత్రి గారు, ఎంతో ఆనందంగా నవ్వుకుంటున్నారు ముఖ్యమంత్రి గారు. ఆ నవ్వును చూస్తే ఈ యొక్క కార్యక్రమానికి, ఈ ఎపిసోడ్కి, ఈవేళ రాజకీయాల్లో జరుగుతున్నటువంటి ప్రతి కార్యక్రమానికి ముఖ్యమంత్రి గారి యొక్క ప్రజ రజనే కారణం అంటాను నేను. బాలకృష్ణ గారు ఇంత ఇలాంటి భాష ప్రధానమంత్రి మీద వినియోగిస్తే ముఖ్యమంత్రి గారు ఎక్కడన్నా ఒక్క కేసు అన్న పెట్టారా? ఎవరి మీదన్నా ఒక్క కేసు అన్న పెట్టారా ముఖ్యమంత్రి గారు? ఇదే వారి వైఖరికి, ఇదే వారి వైఖరికి. నిన్న రాళ్ళు ఇసిరించిన కార్యక్రమంలో ఎవరి మీద కేసు పెట్టకుండా, ఎస్పీ మీద యాక్షన్ తీసుకోకుండా, కార్యకర్తలను సస్పెండ్ చేయకుండా, ఆయన సమక్షంలోనే అనరాని మాటలు, నేను వర్ణించడానికి మాటలు అన్న సందర్భంలోనే బాలకృష్ణ మీద నిరసన దీక్షలు చేస్తే ఒక్క కేసు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం పెట్టకుండా మా కార్యకర్తల మీదే కేసులు పెట్టడం, తిరిగి బీజేపీ కార్యకర్తల మీదే కేసులు పెట్టడం, ఆంధ్ర రాష్ట్రంలో అనేకమైన చోట్ల భౌతిక దాడులు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద, మా ఇంటి మీదకి తెలుగుదేశం కార్యకర్తలు పంపించడం, అదే కార్యకర్త ముఖ్యమంత్రి సమక్షంలో బాలకృష్ణ గారు మాట్లాడడానికి ముందు, బాలకృష్ణ గారు మాట్లాడడానికి ముందు వీర్రాజు పారిపోయాడని ముఖ్యమంత్రి ఎదురుగుండా ప్రకటించారు. అంటే వీర్రాజు గురించి కూడా అభివర్ణించేటువంటి వ్యక్తులకి ప్రాధాన్యత ఇచ్చేటువంటి వైఖరిని చూస్తే తీరుతెన్నులు అర్థమవుతున్నాయి, తీరుతెన్నులు అర్థమవుతున్నాయి. ప్రభుత్వం యొక్క వైఖరి యొక్క తీరుతెన్నులు అర్థమవుతున్నాయి. చిత్తూరులో భౌతిక దాడులు, అనంతపురంలో భౌతిక దాడులు, రాజమండ్రిలో దాడులు, ముఖ్యమంత్రి సమక్షంలో అనరాని భాషను వినియోగించడం, పోలీసుల యొక్క సమక్షంలో అధ్యక్షుడి మీదే ఫైనల్గా దాడి చేయడం, అధ్యక్షుల మీదే దాడి చేయడం, ఇది తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం యొక్క ఆలోచన ధార. ఎన్టీ రామారావు మీదే చెప్పులు విసిరించినటువంటి సంస్కృతి, ఎన్టీ రామారావు గారి మీదే చెప్పులు విసిరించినటువంటి సంస్కృతి. మోడీ హైదరాబాద్ వస్తే ఆయన అరెస్ట్ చేస్తానన్నటువంటి పెద్ద మనిషి, 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్నటువంటి పెద్ద మనిషి, మోడీని గోత్రాలో రిజైన్ చేయమన్నటువంటి పెద్ద మనిషి, భారతీయ జనతా పార్టీ కాబట్టి నిభాయించుకుని ఆయన కంటిన్యూ చేయడం మూలంగా ఈవేళ భారతదేశానికి ప్రధానమంత్రి కాగలిగాడు. వారిని అరెస్ట్ చేస్తా అన్నారు,
వారిని అరెస్ట్ చేస్తున్నారు హైదరాబాద్ వస్తే. ఇది కల్చర్ ఆఫ్ ది టీడీపీ ఆఫ్ లీడర్షిప్ ఆఫ్ ది చంద్రబాబు నాయుడు, నాట్ ఎన్టీ రామారావు. లీడర్షిప్ ఆఫ్ ది చంద్రబాబు నాయుడు, ది కల్చర్. ఎన్టీ రామారావు మీదే చెప్పులు విసిరినటువంటి పరిస్థితి ఈ పార్టీకి. ఈవేళ భారతదేశ రాజకీయాల్లో ఒక విలక్షణమైనటువంటి శైలితో వ్యవహరిస్తుందన్నావా తెలుగుదేశం పార్టీని ఈవేళ? ఏంటి ఆ భాష ఏంటి, వారి వైఖరి ఏంటి, వారి వ్యవహార శైలి ఏంటి? ఈవేళ నిరసన తెలియజేయడమా? నైతిక హక్కు లేదు తెలుగుదేశానికి. అసెంబ్లీలో మోడీని పొగడుతూ సెన్సిటివిటీ ఏదైతే మంత్రివర్గంలో తీర్మానం చేయాలన్నారు, తీర్మానం చేస్తే పోలవరానికి 100% నిధులు ఇస్తానంటే మీరు అసెంబ్లీలో తీర్మానం చేశారే, ఏమొస్తుందండి ప్రత్యేక హోదా అంటే? ఇంతకంటే ఏమొస్తాయండి? ఈ ప్యాకేజీ కంటే మించింది ఏముందండి? ప్రత్యేక హోదా వచ్చినటువంటి రాష్ట్రాల్లో అభివృద్ధి ఏముందండి? ఇవన్నీ సాక్షిభూతాలే మీ ఎదురుకుండా, మీ సమక్షంలోనే వారు మాట్లాడిన మాటలే ఇవన్నీ కూడా. అదే తీర్మానం చేసి మరలా అదే తీర్మానాన్ని అసెంబ్లీలో 2వ సారి చేసి అసలు ప్రత్యేక హోదాకు సంబంధించినటువంటి నిధులు ప్రత్యేక ప్యాకేజీ భారతీయ జనతా పార్టీ ఇవ్వనని ఎప్పుడైనా అందా? ఈ రాష్ట్రంలో ప్రభుత్వం చేస్తానన్న కేంద్రం ఇచ్చినటువంటి అనేక విషయాలు ఈ రాష్ట్రంలో అమలు జరుగుతున్నాయా లేదా? అన్ని ఇన్స్టిట్యూట్స్ కడుతున్నారా లేదా? ఏమీ కట్టడం లేదన్నారు ఎయిమ్స్ చూశారు, ఏమీ కట్టడం లేదన్నారు అగ్రికల్చర్ యూనివర్సిటీ చూశారు, ఏమీ కట్టడం లేదన్నారు విశాఖపట్నం వెళ్ళి అనేక రకాలైన యూనివర్సిటీస్ మీరు చూడండి. క్లాసులు స్టార్ట్ అయినాయి. భారతదేశంలో ఏది కూడా 15-20 సంవత్సరాల్లో ఒక యూనివర్సిటీ కంప్లీట్ అవ్వాలంటే, నన్నయ్య యూనివర్సిటీ ఇంకా ఎందుకు కంప్లీట్ కాలేదండి? రాజశేఖర రెడ్డి గారు ఉండగా దానికి పునాది రాయి వేశారు, రాష్ట్ర ప్రభుత్వం 40 కోట్లు ఇచ్చింది, ఇప్పటి వరకు కూడా కాంట్రాక్టర్ తెలవలేదు. మా మీద ఆరోపణలు, మా మీదే అన్నీ కూడా ఎక్కువ పెట్టడం. మీరు చెప్పాలి ఇవాళ ప్రత్యేక హోదాకు సంబంధించినటువంటి నిధులు ప్రత్యేక ప్యాకేజీని మేము ఇస్తానని జైట్లీ గారి ప్రకటన చేసి స్పెషల్ పర్పస్ వెహికల్ అనే దాన్ని ఎంటే ఏర్పాటు చేసి మీరు ఈ నిధులు తీసుకోండి అని వారు చెప్తే ఎందుకు స్పెషల్ పర్పస్ వెహికల్ అనేటువంటి కార్పొరేషన్ ఈ రాష్ట్రంలో మీరు స్టార్ట్ చేయలేకపోయారు? మేము పోలవరానికి నిధులు ఇస్తున్నామే, సరస్వక్షాభ్యానికి నిధులు ఇస్తున్నామే, ఎన్ఆర్ఈజీఎస్కి నిధులు ఇస్తున్నామే, అనేక నిధులు రెగ్యులర్గా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తున్నప్పుడు ప్రత్యేక హోదాకి 15,000 కోట్లు ఎందుకు ఇవ్వం? ఇది మీరు ఆలోచించాలి కదా, మీరు ఆలోచించాలి కదా. ఇవన్నీ ఇస్తూ ప్రత్యేక హోదాకు సంబంధించిన నిధులు మేము ఎందుకు ఇవ్వమని మీరు అనుకుంటున్నారు? ప్రజల్లో ఎందుకు యూటర్న్ తీసుకుని సంవత్సరం ఉండగా మీరు బయటికి వెళ్ళిపోయి బీజేపీని ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలని భౌతిక దాడులను ప్రోత్సహిస్తారా, భయపెట్టాలని చూస్తారా, నాయకుల్ని ఇళ్లకు పంపించి భయపెట్టాలని చూస్తారా, నాయకుల్ని వ్యక్తిగతంగా దోషణ దిగి అవినీతి పనులను చిత్రీకరిస్తూ ప్రెస్ మీట్లు పెడతారా? మేము కౌన్సిలర్కి కూడా నెగ్గాం, మాకు ఓట్లు లేవు నోట్లు లేవు. మేము 40 సంవత్సరాల నుంచి ఒకే పార్టీలో ఉన్నాం. మాట్లాడే వాళ్ళు ఎవరన్నా కమ్యూనిస్ట్ పార్టీలో కానీ భారతీయ జనతా పార్టీలో కానీ పనిచేసేటువంటి ఆలోచన ఉందా వాళ్ళకి? ఓట్లు కాని పార్టీలో, నోట్లు లేనటువంటి పార్టీలో పనిచేసేటువంటి దమ్ము ధైర్యం స్థైర్యం ఉందా వాళ్ళకి? మేము ఓట్లు కోసం రాలే, నోట్ల కోసం రాలే, భారతదేశంలో ఒక సిద్ధాంతపరమైనటువంటి రాజకీయ వ్యవస్థ నిర్మాణం చేయాలన్నటువంటి ఆలోచనతో వచ్చిన మూలంగానే గోద్రా సంఘటనలో నరేంద్ర మోడీని రాజీనామా చేయమని చంద్రబాబు నాయుడు ఒత్తిడి చేసినప్పటికి కూడా ఒక సిద్ధాంతమైనటువంటి లక్ష్యంతో మేము వారిని నిలబెట్టాం, ఇవాడి భారతదేశానికి ప్రధానమంత్రిని చేశాం. ఇది భారతదేశం యొక్క, ఇది బీజేపీ యొక్క నైతికమైనటువంటి విలువలు ఉన్నటువంటి ఒక వ్యవస్థ సంస్థ. మీరు ఎన్టీ రామారావు మీద చెప్పులు విసిరి ఆ పార్టీని ఆయన స్థాపిస్తే ఆయనే భూమిలోకి తొక్కి మీరు ఈవేళ ముఖ్యమంత్రిగా ఉండి రోజు దండలేసేటువంటి పరిస్థితి ఉంది. ఈ కల్చర్ మాది కాదు. మేము ఒకే ఆలోచనతో పనిచేస్తున్నటువంటి వ్యవస్థ కార్యకర్తలుగా ఈ రాజా 1980 నుంచి భారతీయ జనతా పార్టీలో పనిచేస్తున్నాడు. నేను ఈ యొక్క జిల్లాకి ఇన్ఛార్జిగా ఉన్నప్పటి నుంచి యువమార్చ నాయకుడిగా పనిచేస్తున్నాను. ఎమ్మెల్యేలు అవడం కోసమా? మీరు రాసిచ్చింది చదివేటువంటి పరిస్థితి ఆడికి ఇలాగా వీడికి ఇలాగాని, ఇది కాదు మా కల్చర్. ఈవేళ ఏదైతే
మీరు అధ్యక్షుడే కాదు, ప్రకటించడమే కాదు, భౌతిక దాడులే కాదు, రాజకీయాల్లో శివాజీ వచ్చేశారు. శివాజీతో మరొక శివాజీ కూర్చున్నారు గుంటూరులో, ప్రత్యేక హోదా రాదనగానే మళ్ళా ప్యాకేజీకి ఒప్పుకున్నారు. ఆ శివాజీ ఇంకో శివాజీ అధ్యక్షుడు అయిపోయాడు ఒక చైర్మన్. ఇప్పుడు మళ్ళా ఒక 6 మాసాల్లో ఒక నాయకుడిని చేశారు, ఎన్జిఓ నాయకుడిని. ఆయన గురించి కూడా సర్టిఫికెట్లు అన్నీ వస్తున్నాయి. ఈవేళ ఎన్జిఓ నాయకుడు అక్కడికి వచ్చేసాడు, ఒక రోజు ఉన్నాడు, ప్రెస్ మీట్ పెట్టాడు, మళ్ళీ వెనక్కి వచ్చేసాడు. ఆయన్ని కూడా మనమే తయారు చేసాం, నాయకుల కింద విప్లవ యోధుడు సీతారామరాజు శిష్యుడి కింద తయారు చేసాం ఆయన్ని. ఆయన పరిస్థితి ఏంటో మన అందరం కూడా తెలుసు. 6 మాసాల్లో అయిపోయారు. తెలంగాణ ఉన్నటువంటి ఎన్జిఓ నాయకులు ఆ రాష్ట్రం గురించి పూర్తిగా స్టడీ చేసి ఆ రాష్ట్రానికి ఏం కావాలో చెప్పినటువంటి మనస్తత్వం ఉన్నటువంటి మేధో సంపత్తి ఉన్నటువంటి నాయకులు ఎన్జిఓల టీఎన్జి నాయకులు ఏం చేశారంటే మనకి ఆంధ్ర రాష్ట్రానికి ఈ నాయకులు ఆంధ్ర రాష్ట్రం గురించి ఏం మాట్లాడాడంటే విభజన సమయంలో ఆంధ్ర రాష్ట్రానికి జరిగే అన్యాయం గురించి ఒక్క ముక్క మాట్లాడాడా ఈ ఎన్జిఓ నాయకుడు? సమైక్య ఉద్యమం గురించి ఉద్యమం చేస్తే ఆయన పెద్ద నాయకుడు చేశారు. 6 మాసాల్లో లీడర్ అయిపోయాడు. కానీ ఏమడిగాడండి సమైక్య ఉద్యమం చేయొచ్చు, ఏమడిగాడండి ఆంధ్ర రాష్ట్రానికి? శివాజీకి ఒక కార్పొరేషన్, ఆయన పక్కన కూర్చుంటే కార్పొరేషన్. మన మళ్ళీ ఈ మధ్యన కొన్ని ఛానల్లో కూర్చుని ఇంకో ఆయన చెప్తున్నారు, ఆయనతో ఈయన పంపించాడు. ఆయన పేరేం పేరు నాకు తెలియదని మర్చిపోయాను. చలసాని శ్రీనివాసరావు గారు ఒక నాయకుడు, ఆయన కూడా ఏదో ఒక ఎమ్మెల్సీ. అలానే ఆయనకు ఆశ ఉంది పాపం, ఆయన వల్ల పక్కొచ్చి ముఖ్యమంత్రి గారిని పెడతాను అందరి దగ్గర. ఆయన కూడా ఢిల్లీ తీసుకెళ్లారు, ఆయనకు కూడా టిక్కెట్లు పెట్టారు, ఆయన కూడా ఏ రూముల్లో, నేను అక్కడే ఉన్నాను. ఆ వేళ ఈ ఉద్యమాలు ఏంటంటున్నాను, ఈ పెట్టుబడిదారి ఉద్యమాలు ఏంటంటున్నాను నేను, ఎవరిని నమ్మించడం కోసం ఈ ఉద్యమాలు అంటున్నా, ఏంటి పద్ధతి అంటున్నా. వారు ఢిల్లీ వచ్చారు శ్రీనివాసరావు గారు, ఆయన కూడా టిక్కెట్లు పెద్దలు పెట్టారు. మా మాణిక్యాలరావు గారి కోసం నిట్టు కోసం వెళ్తే ఆ పక్క రూమ్లోనే ఉన్నాడు ఆయన, ఆయనకి టిక్కెట్లు తెస్తారు, ఆయన మాకు సంబంధం లేదంటారు. ఇంకో ఆయనకి అధ్యక్షులు ఇచ్చారు. మొన్న మధ్యన పవన్ కళ్యాణ్ గారిని తిరగడానికి ఇంకొక ఆయన కూర్చోబెట్టారు కొన్ని ఛానల్లో. ఆయన ఇప్పుడు ఎన్జిఓ నాయకుడు బెంగళూరు వచ్చేసాడు. అంటే ఏంటి రూపకల్పన ఏంటి, ఈ ఆలోచనలు ఏంటి రాజకీయాల్లో? ఎవరిని ఎప్పుడు తీసుకొస్తారు? ఇంకా ఆవిడ ఎవరినో పెట్టి ఒకరిని తిట్టించారు, ఆవిడకి ఏమి ఇస్తారో తెలవదు. ఇంక ఇదేనా పరిపాలన అంటే, ఇదేనా దానికి పెద్ద ప్రాచుర్యాలు ఇచ్చేయడమా? 2 లక్షల కోట్ల అప్పు ఎందుకు జరిగింది? ఈవేళ మీడియా పరిశీలన చేయాలి. ఈవేళ 25,000 కోట్ల రూపాయలు ఏదైతే అవినీతి జరిగిందో, కాకు నివేదిక ఇచ్చిందో, దాని మీద ఈవేళ అధ్యయనం చేయాలి మీడియా. 2 లక్షల కోట్లు 16,000 కోట్లకి నేను ఈవేళ ఇస్తానంటే, దాని మీద ఉద్యమం చేస్తుంటే, ముఖ్యమంత్రి గారు ఉద్యమం చేస్తే జైల్లో పెడతానంటే, అది ఇస్తానంటే ఈవేళ మరలా ఎందుకు ఉద్యమం అండి? మేము ఇస్తానికి సిద్ధంగా ఉన్నామంటే అన్నింటికి నిధులు ఇచ్చి దీనికి ఇవ్వలేదని మీరెందుకు అనుకుంటున్నారు? ప్రజల్లో ఉద్యమం ఉందని ఎలా మాట్లాడుతున్నారు? దేనికి మాట్లాడుతున్నారు ఈ విషయాలు? ఎందుకు టీడీపీ యొక్క ప్రవర్తన రాజకీయాల్లో వారు మాట్లాడేటువంటి ప్రతి విషయాన్ని ఈవేళ ప్రజలు ఆలోచిస్తున్నారు. వారు ఏం చెప్తారు? నాకు రక్షణ కావాలని ప్రజలు కోరుతున్నారు. వారు మనకు రక్షణ ఇస్తారని ముఖ్యమంత్రిని నమ్మి మనం ఓట్లేస్తే, నాకు ఆయన రక్షణ కావాలంటే అమిత్ షా గారు వస్తే రాడు చేత కొట్టేస్తుంటే, ఆయన మరలా 2019లో ముఖ్యమంత్రి అభివృద్ధి విపరీతంగా సాధించేసామంటే రక్షణ లేనటువంటి ప్రజలు ఆయనకు ఓట్లు వేయాలని 2019లో నేను అడుగుతున్నాను. ఈవేళ ప్రభుత్వం ఈ యొక్క డబల్ స్టాండర్డ్స్ మానుకోవాలి. ముఖ్యమంత్రి నిజాయితీ ఉంటే అమిత్ షా గారికి క్షమాపణ చెప్పాలి. ముఖ్యమంత్రికి నిజాయితీ ఉంటే ఎస్పీని సస్పెండ్ చేయాలి. ముఖ్యమంత్రి గారికి నిజాయితీ ఉంటే వారి కార్యకర్తల మీద చర్యలు తీసుకోవాలి. ఇది నా డిమాండ్. వారికి నిజంగా రాజకీయపరమైనటువంటి ఆపేక్ష లేని వ్యక్తి అయితే, పరిపాలనా సౌలభ్యం మీదే వారికి దృష్టి ఉంటే, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి మీదే వారికి దృష్టి ఉన్నట్లయితే ఈ కార్యక్రమాలు చేయాలి. ఆంధ్ర రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి గారు నడిపించాలి. ఆంధ్ర రాష్ట్రాన్ని
ఇంకా వేగవంతమైనటువంటి అభివృద్ధి ఈ 11 నెలల్లో ముఖ్యమంత్రి గారు చేయాలి. అది భారతీయ జనతా పార్టీ యొక్క కోరిక. అంతేగాని రోజు కూడా రాజకీయాలే నడుపుతాం. మీరందరూ మమ్మల్ని అడుగుతున్నారు, ప్రజల్లో ఉన్నటువంటి ఆకాంక్ష అండి ఈ ప్రత్యేక హోదా అనేది. ముఖ్యమంత్రి గారిని అడగాలగా, ఏమండి మీరు ఎందుకు మాట్లాడారు ఈ విషయాలన్నీ గతంలోనే, మీరు అడగాలగా ముఖ్యమంత్రి గారిని. ఆకాంక్ష అయితే తెలుగుదేశం సైకిల్ ఎవరన్నా ఫెడల్ ఎవరన్నా తొక్కారా? మధ్యలో ఫోర్క్ మీద ప్రజలు ఎవరన్నా కూర్చున్నారా? వెనకాల క్యారేజ్ మీద ఎవరన్నా ఎక్కారా? ప్రజలు ఎక్కాలిగా. ప్రత్యేక హోదా మీద విశ్వాసం ఉంటే ప్రజలందరూ మీరు అడుగుతున్నారని మమ్మల్ని అడుగుతున్నారు. ఎందుకు ఫెయిల్ అయింది తెలుగుదేశం సైకిల్ యాత్ర? మీరు ఆలోచించండి ఒకసారి, దయచేసి మీరు ఆలోచించండి. ప్రత్యేక హోదా 16,000 కోట్లు మేము ఇస్తాన్నాం, ముఖ్యమంత్రి గారు దాన్ని ఆమోదించారు, ఎందుకు తీసుకోవడం లేదని అడగండి. మీరు మేము అన్ని ఇస్తున్నాంగా, ప్రత్యేక హోదా ఆయన తీసుకోలేని మూలంగా, ఆయన నిధులు తీసుకోలేని మూలంగా, అదొక్కటే ఆగింది. ఆయన తీసుకోమనండి, ఆయన కార్పొరేషన్ ఏర్పాటు చేయమనండి, స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు చేయమనండి, ఆ నిధులు ఇవ్వడానికి సిద్ధంగా కేంద్రం ఉందని ఆవేళ జైట్లీ గారు చెప్తే ఆయన వెంటనే వెనక్కి రావాలంటే. ముఖ్యమంత్రి గారు 1200 హామీలు ఇచ్చారండి పాదయాత్రలో, 1200లో 10% కూడా చేయలేకపోయారు వారు. ఇప్పటి వరకు నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు, ఇప్పటి వరకు పూర్తిగా మహిళలకి అప్పుని వడ్డీ రాయితీని ప్రకటించలేదు, రైతులకు అనేకమైన ఇస్తాన్నారు అవన్నీ సరిగా చేయలేదు, వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకు ఉన్నాయి. ఇసుకలో అవినీతి విచ్చలవిడిగా జరిగింది, ఎక్కడైనా ఆఫ్ చేశారా? ఇప్పుడు 1 వచ్చింది ఒక ఎమ్మెల్యేకి ఇసుకలో, 1 ఆయన చూడండి ఎంత బాగుందో మన పరిపాలన, ఇది 1. ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజలందరూ కూడా ఓడించేయాలంటే పక్కనున్న తెలంగాణలో ప్రజలు ఎవరో కూడా ఆయన కార్పొరేషన్ ఎలక్షన్లో తిరిగి అంత అద్భుతంగా మాట్లాడితే 1 ఇచ్చారు, ఒక సీట్ ఇచ్చారు. ఇప్పుడు మమ్మల్ని అక్కడ ఓడించేయాలని పెద్ద ప్రయత్నం, కాంగ్రెస్ని నెగ్గించేయాలని పెద్ద ప్రయత్నం. ఇది వైఖరి. మమ్మల్ని దయచేసి భారతీయ జనతా పార్టీని వారి యొక్క దృక్పథం సరిగ్గా అధ్యయనం చేయమంటున్నాను నేను. మమ్మల్ని రెచ్చగొట్టేద్దని మేము అనం, సరిగా భారతీయ జనతా పార్టీని అధ్యయనం చేయమంటున్నాను ముఖ్యమంత్రి గారికి, మీ ద్వారా ఆయనకు విన్నవిస్తున్నాం. ఇప్పుడు మాకంటే సీనియర్ ఆయన, వాళ్ళ నాన్నగారు ఎమ్మెల్సీ చేశారు, మేము ఎందుకు పనిచేస్తున్నాం, దేనికి పనిచేస్తున్నాం? మేము ఉపాధి హామీ పథకాల కోసం పనిచేయడం లేదు, మేము నీరు చెట్టు కోసం పనిచేయడం లేదు, మేమేమి చిన్నప్పటి నుంచి మాకు ఓట్లు లేదు నోట్లు లేదు, మేము పనిచేస్తున్నాం. మమ్మల్ని మీరు అర్థం చేసుకోలేకపోతున్నాం, ఒకడున్నా ఇద్దరున్నా ముగ్గురున్నా, ముగ్గురితో ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ 282 సీట్లు వస్తే భయం, 282 రాకపోతే అద్భుతంగా ఉండేదట తెలుగుదేశానికి. అది ఏంటండి, 282 వచ్చిన మూలంగా చైనాతో మాట్లాడుతున్నాడు, జపాన్తో మాట్లాడుతున్నాడు, కొరియాతో మాట్లాడుతున్నాడు, ప్రపంచ దేశాలన్నీ ఫ్రీగా తెలగలుగుతున్నాడు, భారతదేశం ముందుకు వెళ్తుంది అనేది ఆలోచించకుండా రాకూడదు 282. ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క సీటు కూడా రాకూడదు, ఒక్క సీటు కూడా రానివ్వం ఆంధ్రప్రదేశ్లో. ఇదా రాజకీయం, దేశమా అభివృద్ధి, అవినీత అబద్ధాల, ఏంటి ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నాయి? 282 రావడం కూడా తప్పే, ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు కూడా తప్పే. ఏం వైఖరండి ఇది రాజకీయాల్లో? వారు మాట్లాడేటువంటి భాష ఏంటి అంటున్నాను ఇవాళ రాజకీయాల్లో? చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాలి. మేము ఎమర్జెన్సీలో చీకటి కోడాన్ని ఛేదించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. యజ్ఞనారాయణ గారు జైల్లో ఉన్నారు, 18 నెలలు జైల్లో ఉన్నారు. ఓట్లు 3 వచ్చినా 4 వచ్చినా ఇందిరాగాంధీ ప్రకటించినటువంటి ఎమర్జెన్సీని సమర్థించినటువంటి చంద్రబాబు నాయుడు, మేము జైల్లో ఉన్నాం. జైల్లో ఉన్న పార్టీ, ప్రజల్లోకి వెళ్ళిన పార్టీ, చీకటి కోణంలో రాత్రులు వారందరూ కూడా లిటరేచర్ పంచినటువంటి కార్యకర్తలు మా వాళ్ళు. మీ జన్మభూమి కమిటీ సభ్యులు ఏం చేస్తున్నారో మనం చూస్తున్నాం ఇవాడ. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బీజేపీ అండ్ జన్మభూమి కమిటీ ఆఫ్ తెలుగుదేశం? మా వైఖరి అది కాదే. మేము గోవా గురించి సత్యాగ్రహం చేస్తాం, కాశ్మీర్లో పాకిస్తాన్ జెండా ఎగరవేస్తుంటే, పాకిస్తాన్ లాంచర్లు కాశ్మీర్లో ఎగురుతూ ఉంటే అక్కడికి వెళ్ళి వారం రోజులుండి
ఆ లాల్ చౌక్ దగ్గర కాశ్మీర్ జెండా ఎగరడానికి వెళ్ళలేదు, భారతదేశం యొక్క జాతీయ పతాకం ఎగరవేయాలని వేల మంది కార్యకర్తలు అవసరమైతే నా జాతీయ పతాకం కోసం ఈ దేశంలో ప్రాణాన్ని అర్పిస్తానని బట్టి జాతీయ ఔనత్యం కోసం పనిచేసేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. జపాన్ తరహా ఉద్యమాన్ని నిర్మాణం చేస్తారంట ఆయన 7 జన్మభూమి కమిటీ సభ్యులతో. జపాన్ తరహా ఉద్యమం, మేమే ఉద్యమం నడిపాం భారతదేశంలో, వారి పార్టీ ఏంటి, వారు మాట్లాడే భాష అందు కూడా అధ్యయనం చేయడం, నేను వేలకోల కోసం చెప్పడం లేదు సార్ ఇవన్నీ కూడా. మేము అలా ట్రైన్డ్ అయినటువంటి కార్యకర్తలు మేము ఇవాడ. ఇలాంటి ట్రైన్డ్ అయినటువంటి కార్యకర్తలు 2004లో జీరో అయిపోయినటువంటి పార్టీ 2014లో ముందుకు వెళుతుంది, దీన్ని అణిచివేయాలి. ఇది ప్రత్యేక హోదా ఉద్యమం వెనకాల ఉన్నటువంటి, దీని వెనకాల ఉన్నటువంటి స్క్రీనింగ్ అని మీ అందరు కూడా నేను రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాను. 32 లక్షల సభ్యత్వం అయితే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని వెనకాల పంపించి సభ్యత్వం అయిపోతుంది, సభ్యత్వం అయిపోతుంది, సభ్యత్వం అయిపోతుంది. బీజేపీ అధ్యక్షుడు పోలింగ్ బూత్స్ తక్ పార్లమెంటు దాకా బీజేపీకి బలపడాలన్నారు అంతే 14 సెప్టెంబర్లో. అంతే ప్రత్యేక హోదా వచ్చేసింది, శివాజీ వచ్చేసాడు, ఇంకో శివాజీ వచ్చేసాడు, అప్పటి నుంచి దీన్ని రన్ చేస్తున్నారు మీ యొక్క సహకారంతో. ఆలోచించండి మీరందరూ కూడా, ఎందుకు జరుగుతుంది, ఎక్కడి నుంచి జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఏ విధంగా జరుగుతుంది, దేనికి ఇదంతా. అద్భుతంగా ఉందే ప్రత్యేక హోదా అని చెప్పినటువంటి పెద్ద ఆయన మీరు అడగకుండా నేను ఇవన్నీ కూడా కరగాటికి వెళ్ళక మీకు ఎగ్జాంపుల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, నమ్మండి ఒకసారి. దేనికోసం ఈ విషయాలు నేను ఫస్ట్ నుంచి మాట్లాడుతున్నా. ఏదో పథకం ఉంది, ప్రధానమంత్రిని పిలుస్తారా, గౌరవంగా వస్తాడు ఆయన, ముఖ్యమంత్రి గారు అన్ని నదుల్లోంచి నీళ్లు తీసుకొస్తున్నారు, అన్ని నదుల్లోంచి మట్టి తీసుకొస్తున్నాడు, ఆయన కూడా తీసుకొస్తే ఈయన చెంబిచ్చాడు నీరిచ్చాడు చెంబిచ్చాడు నీరిచ్చాడు అంటే ఈ ఈజీటే ప్రీ ప్లాన్. అవేళ నుంచి ఇవేళ వరకు బాలకృష్ణ గారు ఇవేళ కూడా మాట్లాడుతున్నారుగా, మీ అఫీషియల్ ఫేస్బుక్లో పెడుతున్నారుగా, మీరు ఒక దృక్పథంతో పనిచేస్తున్నారు. ఫస్ట్ నుంచి ఒక దృక్పథంతో పనిచేస్తున్నారు, అందులో ఒక పార్ట్ మాత్రమే ఈవేళ ప్రత్యేక హోదా. దానికి అసలు ఉద్యమం చేసి మా యొక్క నాయకుడు యొక్క వెహికల్ మీద రాళ్ళు ఇసేటువంటి నైతిక హక్కు తెలుగుదేశానికి లేదు. ముఖ్యమంత్రి గారు మాట్లాడిన అన్ని మాట్లాడి ప్రశ్నించాలి ఈవేళ. మేము చేస్తానే అన్నీ జరుగుతుంటే ప్రత్యేక హోదాకు కూడా నిధులు కేటాయిస్తామంటే అవి తీసుకోకుండా ఉద్యమం చేయడం ఏంటండి? మీ అందరూ కూడా నేను చెప్పిన విషయాల్లో ఏదైనా తప్పుంటే నన్ను మీరు ప్రశ్నించండి. ఇప్పుడు మొదటి నుండి కూడా టీడీపీ ఒక పథకం ప్రకారం ఏమీ చేస్తున్నారు అంటే బడ్జెట్ లేకపోవడం మీ వైఫల్యమా, లేకపోతే మీరు కూడా రాజకీయ కోణంలోనే వాళ్ళు కాంప్రమైజ్ అయ్యారా? ఎక్కడ ఏ అంశంలోని మిత్రపక్షంగా ఉంటూ వారు చెప్పిన ప్రతి విషయాన్ని కూడా మేము సూటిగానే వ్యవహరించాం. వారే 4 సంవత్సరాలు మమ్మల్ని నమ్మించారు, వారి యొక్క గాడిలో మేము పడ్డాం. మేము గమనించలేకపోవడం అనేది కాదు, వారు రకరకాలుగా మాట్లాడారు, నేనే ఎక్కువ సాధించానన్నారు వారు, ఇంతకంటే నిధులు మేము ఎక్కువ అడగలేమని వారి మంత్రి గారు అన్నారు, ఇవన్నీ మేము నమ్మాలి కదా. దీంట్లో ఏదో రాజకీయంగా వారు చేస్తారని ఎవరన్నా అనుకోలేం కదా. దేశ హితంతో మేమేమి ఆయన పొత్తు కావాలని మేము కోరలే. ఆయన చాలా సందర్భాల్లో బీజేపీతో 2004లో ఓడిపోగానే బీజేపీని తిట్టాడు ఆయన, బీజేపీ మూలానే ముస్లింలు ఓట్లేదన్నారు. 2009లో కూడా అదే వైఖరి, 2013లో కూడా వారు ఇదే మాటలు మాట్లాడారు. కానీ 2014లో వారు మరలా మా దగ్గరికి వచ్చారు, వారు పొత్తు కావాలన్నారు. రాజకీయాల్లో దేశ హితాన్ని కోరి మేము కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం, వ్యక్తిగతమైన నిర్ణయాలు ఉండవు భారతీయ జనతా పార్టీకి ఎప్పుడు కూడా. పీడీపీతో టీడీపీతో కొత్తే కాదు, పీడీపీతో కొత్త కాశ్మీర్లో సిద్ధాంతపరమైనటువంటి వైరుధ్యం ఉన్నప్పటికి కూడా, సిద్ధాంతపరమైనటువంటి వైరుధ్యం ఉన్నప్పటికి కూడా కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం. అవసరమైనప్పుడు ఆ విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా చెప్పడానికి కూడా ఇబ్బంది పడం. వాస్తవానికి మాకేం స్వార్థం లేదు ఇందులో. ఆయన ఎందుకు వెళ్ళిపోయాడు ఇప్పుడు 4 సంవత్సరాల తర్వాత, మీరు ఇన్నీ మళ్ళీ మీరు ఎందుకు వెళ్ళారు వాళ్ళతో, మీరు ఎందుకు ఇప్పుడు వెళ్ళిపోయి మళ్ళీ ఇవి మాట్లాడతారు, వారిని కూడా అడగాలి. మమ్మల్ని అడిగారు, నేను చెప్పాను. లాస్ట్ మంత్ చంద్రబాబు వార్నింగ్ కూడా ఇచ్చారు,
నేను తలుచుకుంటే జాతీయ వాహనాలు ఈ రాష్ట్రంలో తిరగవని ఆ నేపథ్యంలోనే ఈ దాడి జరిగిందని మీరు భావిస్తున్నారు? ఆయన 40 సంవత్సరాలు రాజకీయవేత్త, హిస్టరీ హిస్టారికల్ పర్సన్, ఆ విధంగా మాట్లాడినందుకు మీరు వారిని అభినందించండి. హిస్టారికల్ పర్సన్ ఆయన, అలా అడగొచ్చా? జాతీయ వాహనాలని అందుకునే అనిపిస్తుంది. ఇప్పుడు ఈవేళ వాళ్ళ యొక్క అధ్యక్షుడు ఒక నోట్ పంపించాడు, ముఖ్యమంత్రి గారు ఒక ప్రకటన చేశాడు, హోంమంత్రి గారు రాళ్ళు ఇసిరారండి, కానీ అధ్యక్షుడు తరగలేదు, కానీ ఆ ముందు వెనకాల వాహనాన్ని తగిలియని ఆయన అన్నాడు. పాపం ఒప్పుకున్నాడు కదా. ఇలా ఉంది వాళ్ళ వైఖరి. ఇలాంటివి ఎన్నో గతి తప్పి లయ తప్పి డిప్రెషన్తో కదా, లేకపోతే ఎవడన్నా ప్రజలను మనల్ని రక్షించండి, నాకు వలయంగా ఉండండి అని అంటారా? ఇలాంటి మాటలకు తార్కాణమే ఈ వాహనాలు కూడా తిరగనేవని అనడం. ప్రజల రక్షణ లేదు, రోజుకు ఒక డైలాగ్ అంటున్నాం మనం, అది రాసుకుంటున్నాం అద్భుతంగా, అది మరుసటి రోజు మామూలే ఇంకో యాంగిల్లోకి వెళ్ళిపోతుంది. అంతే కదా, రక్షణ ఇచ్చారా ప్రజలు? వాహనాలు తిరగకుండా ఆఫ్ చేయగలిగారా? రకరకాల విషయాలు చెప్తున్నారు వాళ్ళు, అందులో ఒక పార్ట్. ఎందుకు ఈ విధంగా జరుగుతుందని మనం కానీ అధ్యయనం చేస్తే ఎక్కడన్నా బ్యాలెన్స్ తప్పుతున్నామా? ఎక్కడైనా బ్యాలెన్స్ తప్పుతున్నావా? వ్యవహార శైలి చూడండి. క్రమశిక్షణ కలగ మా పార్టీ కార్యకర్తలు బీజేపీ వాళ్ళే రెచ్చగొట్టారని ఒక ఆయన, అబ్బాయి రాళ్ళు వేసారు కానండి ఆయన తగలకుండా అవతల వాహనానికి తెలియదని అఫీషియల్గా హోమ్ మినిస్టర్ ఒప్పుకోవడం, కార్యకర్తలు ఆ విధంగా ఉండకూడదని చంద్రబాబు నాయుడు గారు అనడం, ఎవరి మీద యాక్షన్ లేకుండా మా మీద కేసులు పెట్టమంటున్నారు. ఇదేంటండి, మీ సాక్షిభూతంగా మీకు నోటు పంపించి మీరు అధ్యక్షుడి మీద రాళ్ళు వేస్తే బీజేపీ కార్యకర్తలు ఆ రాళ్ళన్నీ వదిలేసంట, గాంధీ గారిలా కూర్చోలేదు కాబట్టి వాళ్ళ మీద కేసులు పెట్టేయండి అని ఎమ్మెల్యే గారు ఇప్పుడు నిరాధ్యక్ష అంట. ఇవన్నీ తంతులు కణితి నడుస్తూ ఉంటాయి, తాకీదులన్నీ అమరావతి నుంచి వెళ్తూ ఉంటాయి. డైరెక్షన్ అంత బాగుంది. సీఎం గారే బాధ్యత వహించాలి దీనికి అంతటి కూడా. నేను ఫస్ట్ స్టార్టింగ్లో అని చెప్పాను సార్, ఈ యొక్క వ్యవహార శైలికి అంతా కూడా సీఎం గారే రెస్పాన్సిబుల్. ఆయనే అద్భుతం, ఆయనే రివర్స్లో మరలా ప్రజలు కన్ఫ్యూజ్ చేయడం, అధికార వ్యవస్థను కన్ఫ్యూజ్ చేయడం, నిర్వీర్యం చేయడం వారి యొక్క ఏంటి. సీఎం గారు మొన్న అద్భుతంగా పొగిడారే, ఇప్పుడు మళ్ళా ధర్నా చేయమంటున్నారు, ఏం చేయాలి మేము ఎస్పీ వాళ్ళకి? వాళ్ళకి మతిపోతుంది, అది వాళ్ళకి ఏం చేయాలో నిర్వీర్యం అయిపోయింది అధికార వ్యవస్థ వారి యొక్క ప్రకటన తీరు తల్లి. ప్రధాన ప్రతిపక్షమైన ఈ వ్యవహార శైలిలో ప్రధానమైన తప్పిదనం చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు ఈ ప్రత్యేక హోదాను ఆయన తెర మీదకి తీసుకొచ్చాడు? ప్రజల్లో సెంటిమెంట్ మీ ద్వారా నిర్మాణం చేశాడు, అది ఎవరో పట్టుపోదామని ప్రతిపక్ష నాయకుడు ప్రయత్నం చేస్తాడు. దిస్ ఈజ్ ది మిజరబుల్ ఫెయిల్యూర్ ఆఫ్ ది టీడీపీ. దిస్ ఈజ్ ది నీవే ప్రయోగించావు, దాన్ని నేను పట్టుకుపోతే, దాన్ని నేను కూడా కౌగిలించుకుంటే, అందరూ కౌగిలించుకుంటున్నారు దాన్ని, సిపిఐ కౌగిలించుకుంటుంది, వీళ్ళెవరూ మాట్లాడలేదు ప్రత్యేక హోదా గురించి. నేను అన్నది మీరు చేసినటువంటి నిర్వాహకం మూలంగా ఈవేళ వైఎస్ఆర్సిపి, ఈవేళ జనసేన, ఈవేళ కమ్యూనిస్ట్ పార్టీ అందరూ దీన్ని అందిపుచ్చుకుంటున్నారు. వాళ్ళు అందిపుచ్చుకున్నారు కాబట్టి నేను కూడా ఉద్యమం చేయకపోతే నాకు ప్లేస్ లేదు, ఇదేనండి. కానీ బీజేపీ మాత్రం మేము అన్నది ఏదైతే ఉందో దాన్ని చేయడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నాం. మీరు ఈ మూడు కోణాలు మీరు ఒకసారి అధ్యయనం చేయండి. ఇవ్వడానికి అవకాశం ఉంటే ఎందుకు తీసుకుంటాం? ఆయన ఎందుకు అద్భుతంగా ఉందంటాడు, ప్రత్యేక హోదా మూలంగా ఒరిగింది ఏంటంటాడు, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో అన్నీ ఆయనే చెప్పారు కదా, ఆయనే మనం ఫాలో అయ్యాం, వాస్తవాలు వారే చెప్పారు. వారెందుకు యూటర్న్ తీసుకున్నారని మీరు అడగాలి, అవన్నీ వాస్తవాలు. వాడు వారు రాసిన ఆర్టికల్స్ అన్నీ ఉన్నాయి, ప్రత్యేక హోదా ఏ కారణాలతో రాదు అనేది నెంబర్ వన్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ సీఏ గారు దినకర్ గారు అద్భుతంగా మాట్లాడారు, అన్నీ రాశారు. 14 ఆర్థిక సంఘంలో ఇలాగ ఉంది, ప్రత్యేక హోదాతో పాటు ఇవన్నీ సాధించాం, అవన్నీ మీరు చూపిస్తే ఇవన్నీ పాతయే కదండి మీరు అంటారు, కొత్త కొత్త విషయాలు చెప్పండి అంటారు. పాత విషయాన్ని ఆయన మాట్లాడుతుంటే ఏడు సోషల్ మీడియాలో 2 రోజులు ఈ యొక్క సబ్జెక్ట్ 2 డేస్ నడుస్తుందండి, తర్వాత మీకు కొత్తది మళ్ళీ ఇంకోటి రావాలి. అంతేగాని ప్రత్యేక హోదా రోజు మాట్లాడితే అది బాగుంటుందని మీరు అనుకుంటే మీరు ఆలోచించండి ఒకసారి. నేనేమి మిమ్మల్ని మీ యొక్క వివక్షతను కానీ
మీ యొక్క హక్కులో కానీ నేను వేలు పెట్టేటువంటి అర్హత నాకు లేదు. బట్ ఈవేళ ఎలా ఉంది పబ్లిక్లో, పబ్లిక్ ట్రెండ్ ఎలా ఉంది? అమిత్ షా గారిది రెండు రోజులు నడుస్తుంది, బాలకృష్ణ గారు బూతులు తిట్టింది రెండు రోజులు నడుస్తుంది, మర్చిపోతారు. మరి ప్రత్యేక హోదా మాత్రం అలాగే గుర్తుంటుందంటే సీఎం గారు మాట్లాడితే గుర్తుంటుందా? దాని మీదే ఎక్కువగా మీరు కూడా దయచేసి బేస్ అవ్వద్దంట, వారు చేశారు వీరు చేశారని. దీంట్లో ఎంత మేము ఇస్తానంటున్నాం కదా, ప్రత్యేక హోదా లాంటిదే ప్యాకేజీ తెచ్చాను, అంతకంటే ఎక్కువ తెచ్చాను, అది మేము ఇస్తానంటున్నాం కదా. ఇది ఒక్కటే ఎందుకు ఆపుతానని మీరు అనుకోవాలి. ఇవ్వండి, అదే దానికి సంబంధించినటువంటి నిధులని అధ్యయనం చేసినటువంటి పెద్దలు ఎన్ని